అంటే బాగా నీళ్ళున్న రైతుల దగ్గర కరెంట్ మోటార్లు మాట్లాడుకొని చెర్లను నీళ్ళు నింపుకొని అవి నీళ్ళు పెట్టుకునేటోళ్ళం. ఎండాకాలం వచ్చిందంటే ఇలా నాలుగో నెలలో కూడా ఈ నెలలో కూడా మా ఇలా అలుగులు వారినాయి మా చెర్లు. అది ప్రశాంత్ రెడ్డి గారు చెప్పవాలండి. ఆయన ఇంత మంచి డెవలప్ అయిన గ్రామంకి వచ్చి ఆయనకు నోరెట్లా వచ్చింది మాట్లాడేది. డెవలప్ కాలేదంటే మా విలేజ్ వాళ్ళు అనాలి, మా ఊరు వాళ్ళు చెప్పాలి డెవలప్ కాలేదు మా ఊరికి ఏం చేయలేడు ప్రశాంత్ రెడ్డి. యాడికెళ్ళి వచ్చి నువ్వు ఈ ఊరు మంచి అభివృద్ధి అయ్యే ఊరి మీద నువ్వు బురద వెళ్ళిపోతే రేపు పొద్దుగాల ఈ ఊరి పరిస్థితి ఏం కావాలి? నిన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరి గౌరవనీయులు భువన్ రెడ్డి గారు గ్రామ గ్రామాలలో ఈ జోడయాత్రను నాకు తెలియదు, జోడయాత్రనో మరి జూటయాత్ర అవుతున్నది. అది చాలామంది జోడయాత్ర కాదా జూటయాత్ర అని అంటారు, అలా నోరు తీరకనో మరి ఏమో. మా పబ్లిక్ అయితే అది జూటయాత్ర అట జూటయాత్ర అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏదో జూటయాత్ర చేస్తున్నారట కదా అది జూటయాత్ర కాదు భయ్ జోడయాత్ర అంటారు మరి అని మేము అంటారు. పేపర్లో అయితే పత్రికల్లో అయితే వస్తుంది జోడయాత్ర అంటారు. కానీ ఊళ్ళల హోటల్ కాడ కొంతమందికి నోరు తిరిగిన వాళ్ళకు పాపం కొంతమందికి అనా నిరక్షరస్తులకు ఏమంటారంటే అది జూటయాత్ర అంట కదా వాళ్ళు చేసేది జూటయాత్ర జూటయాత్ర కాదు జోడయాత్ర అని మేము అంటున్నాం. అంటే వాళ్ళు ఏమంటారు అంటే జూటయాత్ర జూటయాత్ర అంటారు అని దండం పెడతా. మరి ఇక మీరు జూటయాత్ర అంటే జూటయాత్రనే కావచ్చు, ఈ జూటయాత్రనే అయిపోయింది. ఎందుకు జూటయాత్ర అయిపోయిందంటే దోన్పల్లి గ్రామంలో ఆయన వచ్చి పెద్ద పెద్ద ఏదో పొడిచినట్లు లేదా ఈ గ్రామానికి వేసినట్లు 50 ఏళ్ళ 60 ఏళ్ళల్లో ఈ గ్రామ పంచాయతీ పుట్టి నుంచి ఇప్పటి వరకు ఈ ఊరుకు ఏదో మేమే అభివృద్ధి చేసినామన్న సంకల్పం కొట్టుకున్నట్లు ఎవరు దొరకకపోతే మరి ఏమంటారు కదా శాస్త్రం, ఎక్కడ దిక్కు లేకపోతే ఒకరు దిక్కున్నారట్లు. మరి వాళ్ళకి ఏ దిక్కు లేకుండా ఉపాధి అంతా ఏర్పోయి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను మొదట మొట్టమొదటి వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళను ఏదో సోషల్ మీడియాలో పబ్బం గడుపుకుంటారు. ఒకసారి మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఎవరి మీద మాట్లాడుతున్నావు అవకులు చవకులు పేలిస్తే ఇక్కడ ఊరుకునేందుకు ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఇక్కడ మా కార్యకర్తల కంటే ముందే ఈ గ్రామస్తులే మిమ్మల్ని తరిమి పడతారు. ఈ గ్రామం చాలా చైతన్యవంతమైంది, దోన్పల్లి గ్రామం ఉద్యమం నుంచి పడితే ఇప్పటి వరకు చాలా చైతన్యవంతమైంది. ఇక్కడ రైతులు చాలామంది సన్నకారు పడితే మరి మధ్యతరగతి కుటుంబాలు చాలామంది సన్నకారు మధ్యకర తరగతి కుటుంబాలే దాదాపు 80% ఉంటారు గ్రామం ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడే వ్యక్తులే ఉంటారు. ఇక్కడ చాలామంది మరి అభివృద్ధి అంటే ఏంది, అభివృద్ధి చేయకపోతే ఏం జరుగుతుంది అని కూడా వాళ్ళు మరి ఓటుతో సమాధానం చెప్పే వ్యక్తులుగా ఇక్కడ చైతన్యం ఉన్న మరి గ్రామం ఇది. కాబట్టి ఈ గ్రామంలోకి వచ్చి నువ్వు మాట్లాడినావంటే ఇంకా నీకు మీకు ముక్కు మూడిందనే అర్థం. ఈ దోన్పల్లి గ్రామంలో ఇప్పటిదాకా మా సర్పంచ్ గారు మా సమన్వయ కమిటీ చైర్మన్ దేవన్న గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి వారు ఈ గ్రామస్తులే కాబట్టి వారు సమాధానం చెప్పి ఏమి చేసేది దాదాపు 20 కోట్ల అభివృద్ధి చేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ గ్రామం చిన్న గ్రామం ఒకప్పుడు మోటార్కి అనుసంధానంగా ఉన్నటువంటి కరెంటుతో లింక్ ఉన్న సబ్ స్టేషన్కు లో వోల్టేజ్ సమస్య ఉంటే మోటార్లు ఎంత విడిపోతుండే చిన్న గాలి దుమ్మానికే ఇక్కడ లైన్లని జంపర్లని కట్ అయిపోయి ఈ ఊరికి దాదాపు 2 రోజులు 3 రోజులు కూడా మరి కరెంటు లేని పరిస్థితి కూడా ఈ రైతులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఆ రోజు మీకు కనవాలేదా ఇక్కడ ఈ ఊరికి అభివృద్ధి చేద్దామని గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఈ ఊరి పైన ప్రత్యేకమైన ప్రేమ అయిపెట్టి ఫీజిబిలిటీ కాకుండా అని ఈ గ్రామంలో మరి చాలామంది నివేదికలు పంపించారు అధికారులు ఈ గ్రామంలో సబ్ స్టేషన్ చేయాలంటే సార్ అక్కడ ఫీజిబిలిటీ లేదు సార్ ఎట్లా చేద్దామంటే అరే ఏం అవసరం లేదు నేను చూసుకుంటా ఆ రైతులకైతే మరి మన సౌకర్యం కల్పించాలని ఈ ఊరికి చిన్న గ్రామమైన సబ్ స్టేషన్ మంజూరు చేయించాడు దాదాపు 2-3 కోట్ల రూపాయలు. ఇదొక్కటి ఏర్పడుతుంది మీ మీ పాలనకు మా పాలనకు ఏంది. మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న రైతుల మీద ప్రేమ అయిందనే కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న మాట్లాడుతూ ఉన్నాడు చెక్ డ్యాములు కడితేనే అభివృద్ధి అంటాడు. చెక్ డ్యాములు వేస్తేనే అభివృద్ధి అంటే మేము మీ దరిద్రమైన పరిపాలనలో కనీసం రైతులకు కనీసం చెక్ డ్యాములు కాదుగా ఇంకోటి గుంతలనే మీరు తవ్వించలేరు. మీరు భూగర్భ జలాలు పెరగాలంటే ఇక్కడ మంత్రి గారు మరి దాదాపు 42 కిలోమీటర్లు పొడుగుతాయి పెద్దవాగు కప్పలవాగు ఈ నియోజకవర్గంలో పోతున్నప్పుడు గంగ నీళ్ళు గంగల పాడేటువంటి నీళ్లు వర్షపు నీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి చెక్ డ్యాములు ఒక్కొక్కటి 8-10 కోట్లతోని ఇవాళ చెక్ డ్యాములు పెట్టి ఎక్కడికక్కడ మరి సరస్సులాగా చెక్ డ్యాములను ఇప్పుడు పోతే కూడా ఎండాకాలం ఎర్రటి ఎండాకాలం కూడా మత్తడి దుంకేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు. ఎవరి వల్ల అయింది అది? మీ వల్ల కాలేదు కదా. 70 ఏళ్ళ స్వతంత్ర ఉద్యమంలో
స్వతంత్ర పోరాటం చేసినాక స్వతంత్రం వచ్చి సిద్ధించి 75 సంవత్సరాలు అయినా మరి మీ పరిపాలన హామీలో మీరు కానప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు చేస్తే మీకు కళ్ళు మండుతున్నాయా? ఈ నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు వేపిస్తున్నాడు మాడల మోరేడ్ గారు అంటాడు, మేము వేసిన రోడ్ల మీద నువ్వు తిరుగుతున్నావు అంటాడు. సిగ్గు లేదా నీకు కొంచెం అన్నా? నువ్వు పోయేటువంటి నీ మానాల రోడ్ల ఇవాళ డబుల్ రోడ్ అయింది. నువ్వు పోయే మానాల గ్రామానికి తండకో ఇవాళ రోడ్లు మంచిగా వేయించిండు ప్రశాంత్ రెడ్డి గారు. ఎవరు వేయించారు? మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు కాలేదు? ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకు వేయించిండు? ఆ రోడ్ల మీద నువ్వు ఎందుకు తిరుగుతున్నావు దర్జాగా కార్ల మీద? భీమగల్ నుంచి పోతుంటే సెంట్రల్ లైటింగ్, మరి అదేవిధంగా మరి లింబద్రిగుట్ట ఎంత డెవలప్మెంట్ చేసిండు, ఒక మున్సిపాలిటీ తీసుకొచ్చిండు, 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిండు, ప్రతి మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చిండు. దాదాపు 8-10 కోట్ల రూపాయలతో ఇవాళ సుందరంగా కనబడుతున్నాయి. ప్రతి మండల కేంద్రం ఒక పట్టణంలో కనబడుతూ ఉన్నాయి. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయించిండు, ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేయించిండు, ప్రతి గ్రామంలో మరి మిషన్ భగీరథతో చెరువులను బాగా చేసిండు. మిషన్ కాకపోతే మిషన్ భగీరథతో నిండి నల్లని తీసుకొచ్చిండు. ఇట్లా పోతే ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే ఆయన గురించి. నువ్వు అంటా ఉన్నావు సవాల్ విసురుతున్నా అభివృద్ధిలో మీ ఇవ్వన రాండి. ప్రశాంత్ రెడ్డి గారు ఏం చేశారు నియోజకవర్గం అంటే మేము సవాల్ విసురుతున్నాం, మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈ దోన్పల్ గ్రామంలో మీరు గెలిచిపోండి, మేము మిషన్ గౌరవించుకుంటాం. ఈ దోన్పల్ గ్రామంలో ఇంకా ఏడా నియోజకవర్గంలో ఈ దోన్పల్ గ్రామంలోనే మీరు ఏం చేశారు, మేము ఏం చేసినాం? ఇవో మీకు ప్రశాంత్ రెడ్డి గారే సమాధానం చెప్పుడు కాదు, మా నియోజకవర్గంలో ప్రతి సర్పంచు మీకు సమాధానం చెప్తాడు. ప్రశాంత్ రెడ్డి గారితో నిన్ను నువ్వు పోల్చుకునడం నీ యొక్క స్థాయి కాదు. మండలం మోరేడ్ గారు గుర్తుంచుకో, ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడడం, ప్రశాంత్ రెడ్డి గారిని నువ్వు విమర్శించడం, ప్రశాంత్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడడం నీ స్థాయి కాదు. నువ్వు ఒక సర్పంచు, నీకు సర్పంచు ఒక సమాధానం చెప్తాడు. మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఒక సర్పంచ్ సరిపోతాడు. కాబట్టి ఇంకోసారి మాట్లాడేటప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. మీరు మాట్లాడుతూ ఉంటే చెక్ డ్యాంల అభివృద్ధి అంటే మీ ప్రభుత్వంలో ఒక ఇందిరా ప్లాట్లు తీసుకొచ్చి ఆ ఇందిరా ప్లాట్ల మీద కమిషన్లు కొడితే మీకు అభివృద్ధి కనబడుతుందా? దొంగతనాలు ఇసుకొట్టిన మీరు ఎంతోమంది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులు అభివృద్ధి అయింది, కానీ ప్రజలు అభివృద్ధి కలరు మీ ప్రభుత్వంలో? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు అభివృద్ధి చెందింది, కానీ ప్రజలు అభివృద్ధి చెందలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 సంవత్సరాలలో రైతులు అభివృద్ధి చెందిరు, ప్రజలు అభివృద్ధి చెందిరు, కానీ నాయకులు ఇట్లా అవినీతి కాలేరు, అవినీతి చేస్తలేరు. మీ ప్రభుత్వం ఉన్నట్టు అవినీతి ఇంకా ప్రపంచంలో ఎక్కడ కూడా కాలేదు. ఇంకా మీరు దొంగే దొంగ అన్నట్లు ఇంక మాకు నీతులు చెప్తురా? మానల మోరేడ్డి గారు ఖబర్దార్, మీరు ఎక్కడైనా కానీ సవాల్ మీరు విసిరితే మేము సిద్ధంగా ఉన్నాం. మా సర్పంచ్ ఎంపీడీసీలు సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నారు. అభివృద్ధి మీద, సంక్షేమ పథకాల మీద, ఏవి వీటి మీద అంటే వీటి మీద దమ్ము ధైర్యం ఉంటే రండి, మేము సవాల్ విసురుతున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మరి చిన్న గ్రామంలో డెవలప్మెంట్ చూస్తే పట్టణాల వరకు కూడా దీన్ని ఆసరాగా తీసుకొని చక్కగా అభివృద్ధి జరుగుతుంది అంటే నేను దోన్పల్ గ్రామ సర్పంచ్ను, ఇప్పుడు రెండవసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సర్పంచ్ను. ఆ రోజులలో జరిగింది, ఇప్పుడు డెవలప్ జరిగింది తేడా రెండు తెలుసు. ఎందుకంటే అప్పుడు సర్పంచు, ఇప్పుడు సర్పంచు కాబట్టి. అప్పుడు మోర్తాల నుంచి దోన్పల్కి రావాలంటేనే ఎన్నో టిప్ టైర్లు, సైకిల్ టైర్లు వెలిగిపోతుండే రోడ్లు లేక, ఎన్నో ఇస్తే కానీ ఒక్క వర్క్ కూడా రాలే. అట్లాంటిది 40-50 సంవత్సరాలలో జరిగిన డెవలప్మెంటు ఇప్పుడే మా అన్న చెప్పినట్టు ఇన్ని కోట్ల రూపాయలు ఒక చిన్న గ్రామానికి ఇస్తే, ప్రశాంత్ రెడ్డి గారు మా ఊరి మీద చాలా ప్రేమ కాబట్టి అడిగంది అమ్మాయిన అన్నం పెట్టది. కానీ మనం ఉద్యమం టైం నుంచి మన విలేజ్ అంతా ఒకటిగా ఉన్నారు కాబట్టి దీన్ని డెవలప్ చేయాలా, మంచి చేయాలా అనే ఉద్దేశము అతనికి ఉంటే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఆయన్ని అన్నీ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా ఉంటే దీన్ని ఏంటంటే పాలల్లో చిన్న నల్ల రాయి వేసినట్టు మనల మోహన్ రెడ్డి గారు వచ్చి మిషన్ భగీరథ గురించి మాట్లాడతాడు. మిషన్ భగీరథ గురించి ఈరోజు గంగకు పోయి స్నానం చేయాలంటేనే చాలా కష్టం, అట్లాంటిది మన దగ్గరికే వాటర్ వస్తున్నాయి, ఇంటింటికి
వాటర్ వస్తున్నాయి బిల్లు తీసుకుంటుర్రు అట్లా ఇట్లా అని అన్నారు. నేను మిషన్ భగీరథ చాలా నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయడం లేదు, ఏదైనా అని రికార్డ్ చూపిస్తా నేను. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇక్కడ కాదు ఎక్కడ కూడా మిషన్ భగీరథ వాటర్కు తీసుకోవడం లేదు. దానికి ఆడవాళ్ళతో కూడా ఇప్పుడు ప్రూఫ్ చేయిస్తా, మీరు కూడా ఇవన్నీ చూడొచ్చు. ఏంటంటే రెండు మూడు సంవత్సరాల నుండి వీళ్ళు ఇల్లు టెక్సే కడతలేరు. మా అన్న అన్నట్టు 15-20 ఎకరాల ల్యాండ్ ఉంటుంది వాళ్ళకు. కనీసము రైతు బంధు ఇలాంటి ఎన్నో లక్షలు లక్షలు తీసుకుంటారు. ఇల్లు టెక్సే ఒక 3 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు కట్టక. ఎందుకు మాట్లాడారు అంటే ఒకటే విషయం, వాళ్ళకి పింఛన్ వస్తలేదు కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది. వీళ్ళకు కూడా మందు దొరకలేరు కాబట్టి ఉపాధి కడిపోయి ఏమిటి మాట్లాడి గురిదయాలితే ఊరుకు అచ్చే పనులు రావద్దు చేయొద్దు. రేపు తెల్లారి మా ఎక్కడ మలుపుకోవాలంటే మళ్ళీ చాలా పట్టు ఉన్న గ్రామం, రైతు కుటుంబాలు ఉన్న గ్రామం. ఒక్క మాట మీదనే ఉంటారు, తినరే వదులుతారు అని పెద్దలు అంటుర్రి. ఇప్పుడు మా ప్రశాంత్ రెడ్డి గారు 200,000 కోట్ల రూపాయల పని చేసాడు కాబట్టి అసలే జీవితాంతం మర్చిపోరు. జై తెలంగాణ. యశ్వంతరందరికి నమస్కారం. నిన్న మా దోన్పాల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్ రెడ్డి గారు ఆయన ఆజోడో యాత్రలో భాగంగా మా దోన్పాలకు రావడం జరిగింది. ఆయన దోన్పాల్లో వస్తూ మా దోన్పాల గ్రామంలో జెండా ఎగిరేసిండు. కనీసము జెండా ఎగరడానికి గ్రామ ప్రజలు ఒక్కళ్ళు కూడా దగ్గరికి పోలేరు. 1-8 మంది మాత్రము వాళ్ళ కార్యకర్తలు హాజరైనరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన జోడో యాత్ర కాకుండా రాజకీయ యాత్ర అంటే వాళ్ళకు ఎటు చూసిన శూన్యంగా అనిపిస్తుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఈ ఊరి మీద బురద అల్లి ఈ ఊరు అభివృద్ధిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఒక ఉపాధి హామీ మహిళల దగ్గరికి వెళ్ళి మీ గ్రామంలో ప్రశాంత్ రెడ్డి గారు ఏం పనులు చేసిండు ఏమేం చేసిండు అని చెప్పి అడిగితే మాకు అన్ని మంచినే చేసిండు అని చెప్పి వాళ్ళు చెప్పగానే దాన్ని కట్ చేసి ఒక 2 మహిళల్ని వాళ్ళకు భూమి ఎక్కడ ఉండడం వల్ల 20 ఎకరాలు 15 ఎకరాలు ఉండడం వల్ల వాళ్ళకి పింఛన్ రావట్లేదు. వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళతో ఒక 4 మాటలు మాట్లాడిపించుకొని ప్రశాంత్ రెడ్డి ఏమి కూడా అభివృద్ధి చేస్తలేడు, అన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినాయని చెప్పిపోవడం జరిగింది. అయితే దాని అనుసారంగానే ఈరోజు మేము మానాల మోహన్ రెడ్డి గారికి దోన్పల గ్రామం నుండి ఆయనకు ఒక సవాలు విసిరత ఉన్నాం. మానాల మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులారా దోన్పలకు రండి, మా గాంధీ దగ్గర మేము బ్రహ్మాండమైన స్టేజీ టెంట్లు వేపిస్తాం, గ్రామ ప్రజలందరినీ ఉంచుతాం. గత 50 సంవత్సరాలలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిర్రు, ఇవాళ 8-9 సంవత్సరాలలో ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా గ్రామానికి 20 కోట్ల వరకు అయింది, ఏమి అభివృద్ధి జరిగింది, మేము బహిరంగ చర్చ పెట్టడానికి సిద్ధం, మొత్తం మేమే పెడతాం, మీరు రండి మనం మాట్లాడుకుందాం. మా దోన్పాల గ్రామంలో ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి 22 కోట్లు. 22 కోట్లు దేని దానికి మా దగ్గర వివరంగా ఉన్నాయి. ఒకటి బూర్కుంట 34 లక్షలు, ఇది మిషన్ కాకతీయ. బూర్కుంట 34 లక్షలు, సాగర్కుంట 12,70,000, ముసలకుంట 26,52,000, దోన్పాల్ బీటీ రోడ్డు పునరుద్ధీకరణ మూడతడుగు 58 లక్షలు, రమణపేట దోన్పాల్ బీటీ రోడ్డు 85 లక్షలు, బషీరాబాద్ నుండి దోన్పాల్ బీటీ రోడ్డు పునరుద్ధరణ 1,11,00,000, బషీరాబాద్ నుండి దోన్పాల వరకు శుక్రవారం దేవి రోడ్డు ఒడ్డట్ నుంచి పోయేది 2,01,50,000, గ్రామ పంచాయతీ భవనం 16 లక్షలు, సిసి రోడ్లు 1917-18-10 లక్షలు, సిసి రోడ్లు 18-19-10 లక్షలు, కిరోటిఎరం దోన్పాల గ్రామంలో 12,60,000, సిసి రోడ్లు 19-20-5 లక్షలు, సిసి రోడ్లు 20-21-2 లక్షలు, సిసి రోడ్స్ 21-22-23 మొత్తం 30 లక్షలు, దోన్పాల నుండి వడ్డీ ఇప్పుడు మళ్ళా కొత్త ఫ్రెష్ వరకు రోడ్డు స్పెషల్ రిపేర్సు 31 లక్షలు, బషీరాబాద్ నుండి దోన్పాల్ బీటీ రోడ్డు 2001-2022 40 లక్షలు, సిసి రోడ్స్ 2022-23 10 లక్షలు, మహిళా భవనం 1,50,000, లైబ్రరీ బిల్డింగ్ యూత్ బిల్డింగ్ 5 లక్షలు, సిసి డ్రైన్స్ 5 లక్షలు, రైతు భవనం 5 లక్షలు, గంగాపుత్ర సంఘం కమ్యూనిటీ హాల్ 3 లక్షలు, పరస సంఘం 300 కమ్యూనిటీ హాల్ 5 లక్షలు, బుత్యాల సంఘం 5 లక్షలు, ఒడ్డెర సంఘం 4 లక్షలు, ఇంటర్ విలేజ్ డెవలప్మెంట్కు పైప్లైన్కు 50 లక్షలు, శ్రీరామ మందిరం 12 లక్షలు, డంపింగ్ యార్డ్ షెడ్
పంపు చెడిపోయిన పైప్ లైన్స్ కు 459,000 ఇడ పింఛన్లు సీఎం సారీ ఇప్పుడు సీఎం నిధుల కింద ఎవరైతే హాస్పిటల్లలో ఇబ్బంది పడుతూ వాళ్ళు సీఎంఆర్ అప్పు పెట్టుకొని లబ్ధిదారులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్లకు చెక్కులు ఇవ్వడం జరిగింది 56 మంది లబ్ధిదారులు మొత్తం వాళ్లకు 26,06,000 రూపాయలు వచ్చాయి అదే విధంగా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు 39 మంది 36,32,000 వచ్చాయి దళిత బంధు లబ్ధిదారులు మా దోన్పాల్ గ్రామంలో 26 మంది 2,60,00,000 రావడం జరిగింది అదే విధంగా రైతు బీమా లబ్ధిదారులు మరి 316 కుటుంబాలు ఉంటాయి దోన్పాల్లో లబ్ధిదారులు 393 మంది ఉన్నారు వాళ్ళకు ఇంతమందికి రైతు బీమా 5 కోట్లకు 5 లక్షల చొప్పున 25 లక్షలు వచ్చినాయి గొర్రెల పంపిణీదారులకు 17 మందికి గొర్రెల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా పింఛని మొత్తం పింఛన్దారులు 316 మంది ఆశల పింఛన్లు 173 బీడి కార్మికులు 143 దోన్పాల్ సబ్స్టేషన్ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసినందుకు 1 కోటి రూపాయలు మొత్తం కలిసి 22 కోట్ల చిల్లర మా గ్రామంలో ఈ 8 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది ఈయన మానాల మోహన్ రెడ్డి గారు వచ్చి దోన్పాల్ విలేజ్లో ఆయన అలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క రూపాయి పని అయినటువంటి కాంగ్రెస్ నాయకులు మా దోన్పాల్ ఇంత అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక ఇక ఏ విలేజ్కి అయినా బాగుండదు అభివృద్ధి జరిగిన దగ్గరనే వాళ్ళను ఇది చేద్దాము బదనాం చేద్దామని చెప్పి మా ఊరికి వచ్చి నిన్న ఈసుడి మాటలు మాట్లాడిపోవడం జరిగింది అయ్యా మీ మానాల మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే మాట చెప్తున్నా మీ ఆది జోడో యాత్ర కాదు మీది రాజకీయ పిచ్చి యాత్ర నడుతుంది మీది ఎందుకంటే మీకు రాజకీయమిగా ప్రజలు ఇచ్చేటట్లేరని చెప్పి గ్రామాల్లో తిరుగుతూ మీరు మా నాయకుడిని మా ప్రశాంత్ రెడ్డి గారిని మా కేసీఆర్ గారిని టీఆర్ఎస్ గవర్నమెంట్ బదనాం చేయాలనుకుంటున్నారు మీకు రానున్న రోజులల్లో మొన్న పోయిన ఎలక్షన్లో కనీసం ఒక 5,000 10,000 ఓట్లు వచ్చినాయి కానీ ఈసారి మీకు లాస్ట్కు డిపాజిట్ కూడా గల్లంతాయి మీరు ఇంట్లో కూర్చుంటే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీది మీకు ఒకటే నేను దయచేసి చెప్తా ఉన్నా మా దోన్పాల గ్రామం ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నది ఇంత చిన్న గ్రామంలో 1,000 ఓట్లు కూడా లేని గ్రామంలో ఇవాళ 22 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందంటే మీకు కళ్ళు మండుతూ ఉన్నాయి ఎందుకంటే గ్రామాలలో ఇంత అభివృద్ధి జరిగితే మాకు ఓట్లేసే పరిస్థితి లేదని చెప్పి మీ కండ్ల మంటతో ఈరోజు మీరు వచ్చి విలేజ్లల్లో మా నాయకుడిని కానీ ప్రజలను కానీ బదనాం చేస్తున్నారు కాబట్టి మేము జాగ్రత్త చెప్తా ఉన్నాం మీ ద్వారా మళ్ళీ ఇంకోసారి నేను మనాల మోహన్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ తీవ్రంగా హెచ్చరిస్తున్నా మనవి చేస్తున్నా రెండు మీకు దమ్మో ధైర్యం ఉంటే మీరు నిజంగా నాయకులు అయితే మీరు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అయితే రండి దోన్పాల్ బహిరంగ చర్చకు సిద్ధమని మీరు నిన్న కూడా అన్నారు మేము బహిరంగ చర్చకు ఎనీ టైం సిద్ధం టెంట్లు కానీ ఊరు మొత్తం ఉంచిపించుడు కానీ మా బాధ్యత మేము మనం బహిరంగ చర్చ పెట్టుకుందాం ఈ అభివృద్ధి జరగలేదు ఇది చేయలేదు అంటే మేము మొత్తం మా గ్రామ ప్రజలందరం కూడా మా టీఆర్ఎస్ నాయకులను కూడా క్షమాపణ చెప్పి మేము ఈ ఊరు నుంచి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధం లేదంటే బిడ్డ మీరు ఇవి ఇటువంటి అసత్యాలు ప్రచారం చేసుకుంటే గ్రామాల్లో తిరిగితే రానున్న రోజుల మేము గ్రామ పొరిమేల నుంచి తరిమి కొట్టుడు పక్క అని మీకు తెలియజేస్తా ఉన్నాం మోహన్ రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ వచ్చి దోన్పల్ల ఇక్కడ ప్రజలు ఊళ్ళలో ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఊళ్ళలో స్వాగతాలు వాళ్ళకి ఇవ్వరు ఏదో 10 మంది కార్యకర్తలు 20 మంది కార్యకర్తలు స్వాగతాలు వాళ్ళకి ఇవ్వరు ఒక పార్టీ గుర్తింపున నాయకుడు వచ్చిండు అని చెప్పేసి ఘనంగా స్వాగతం పలికేవాళ్ళు ఈరోజు నీకు స్వాగతం పలికే వాళ్ళు లేరు సర్పంచులు లేరు ఎంపీటీసీ లేరు మీ పార్టీకి నువ్వు వచ్చినావు ఎవరు ఎక్కడ జనాలు కనిపిస్తలేరు ఎక్కడ ఉంటారు ఉపాధి ఆమె కూలీల దగ్గర పోయి ఉంటారు అందుకే అక్కడికి వెళ్ళావు మంచిగా చెప్పారు నీకు ఎవరు ఐడియా కానీ పోయినావు ప్రతి ఒక్కడు కూడా నీ స్థాయి ఎక్కడ నువ్వేంది ప్రశాంత్ రెడ్డి గారు ఏంది ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ జాతీయ స్థాయిలో పేరు వచ్చినటువంటి నాయకుడు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు హైదరాబాద్లో సెక్రటరేట్ నిర్మాణం కావచ్చు అంబేద్కర్ స్టాచ్యూ దానికి నగరం కావచ్చు ఈరోజు అమరవీల స్థూపం కావచ్చు ఈరోజు కీలకంగా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుడు నీ స్థాయి ఏంది నువ్వేంది నువ్వు విమర్శించే స్థాయి అనేది మా నాయకుడిని మీకు అసలు ఇస్తాను ప్రతిపక్ష నాయకులకు ఏం మాట్లాడుతుండేమో నిన్నటి వరకు నీ స్థాయి ఏంది నేను నీ మానాల నువ్వు గుట్టల పొండి తిరిగిన నీ పరిస్థితి ఏంది నువ్వు ఏం పెట్టుకొని రాజకీయాలకు వచ్చినావు గత 5 సంవత్సరాల కింద నీ సొసైటీ చైర్మన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా కాల పెట్టినావు నువ్వు ఇవాళ నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని వచ్చి ఊళ్ళల్లో జోడయాత్రలు పాదయాత్రలు గుట్ట తిరుగుతా ఉన్నావు ఈరోజు మా నాయకుడిని విమర్శించే స్థాయి అనేది ఈ అభివృద్ధి అంటున్నావు నా మండల అభివృద్ధి చూపిస్తా నీకు నీకు ఇక్కడ చూస్తున్నావు 8 సంవత్సరాల అభివృద్ధి సంవత్సరానికి 3 కోట్ల రూపాయల చొప్పున ఈ దోన్పాల్ గ్రామానికి అభివృద్ధి జరిగింది
ఎక్కడైనా ఒకప్పుడు నువ్వే తిరిగినావు ట్రాన్స్ఫారం కోసం, హైదరాబాద్ చుట్టూ తిరిగినావు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినావు, నీ ఫైనాన్స్ పెట్టుకున్నావు, అప్పుడు ఎన్ని ఎంతమందికి మోసం చేసినవచ్చు. ఒక ట్రాన్స్ఫారం కావాలంటే ఊర్లోకు హైదరాబాద్ పోయి అక్కడ కూర్చుండి ఒక రెండు రోజులు ఉండి ట్రాన్స్ఫారం తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు గ్రామానికి సబిస్టర్ ఇచ్చాడు మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. దోన్పాల్ గ్రామానికి సబిస్టర్ వేస్తారని ఈ గ్రామంలో ఎవరు కూడా అనుకోలేదు, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అనుకోలేరు మా గ్రామానికి సమీక్ష చేస్తాను. అటువంటి ఈ సమీక్షను మంజూరు ఇప్పించిన నాయకుడు మా ప్రశాంత్ రెడ్డి. ఈరోజు మూర్తాట్ నుంచి వచ్చే దోన్పాల్ రోడ్డుకు రావాలంటే భయపడే వాళ్ళం, అబ్బా దోన్పాల్కి ఆ రోడ్ ఎట్లుంటుందని. ఇప్పటిదాకా కూడా ఆ రోడ్డుని పట్టించుకునే నాయకులు లేకుండే మా ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఆ రోడ్ని చేసిండు. ఇప్పుడు బషీరాబాద్ రోడ్డు కావచ్చు, ఈరోజు శుక్రానంద దేవుడి రోడ్డు కావచ్చు, ఎక్కడ చూసిన అభివృద్ధి. నువ్వే కదా ప్రతిపక్ష నాయకులు మెచ్చుకుంటారు, నువ్వేమి అసలు నీకు ఎందుకు ఇచ్చారు ఆ పదవి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కాదు. ఎక్కడ చూసిన అభివృద్ధి అభివృద్ధి అంటారు, బాలకొండలను అభివృద్ధి అంటారు, రాష్ట్రం అంతా మెచ్చుకుంటారు, నువ్వు మాట్లాడుతున్నావు, నీకు నీకు లేదు, నీకు ఆ స్థాయి కాదు, నీ విమర్శ స్థాయి కాదు. జై తెలంగాణ.